ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రత్యంగిరాం ఆశ్చితకల్పవల్లీం అనంత కళ్యాణ గుణాభిరామాం సురాసురేశాశ్చిత పాద పద్మాం సచ్చిత్ పరానందమయీం నమామి. టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు కొత్తపేట ఆర్కేపురం రోడ్ నంబర్ 1లో ఉన్న కురథాలం పీఠం వారి ఏదైతే ప్రత్యంగిరి పరమేశ్వరి అమ్మవారు దేవాలయం ఉందో, తెలంగాణలో మొట్టమొదటి దేవాలయం ఇదే. ఇప్పటి వరకు ఉన్న ఏకైక ప్రత్యంగిరి పరమేశ్వరి అమ్మవారి దేవాలయం కూడా ఇదే. ఇక్కడికి ఎంతోమంది భక్తులు ఎంతో ఇష్టంగా అమ్మవారు కోరిన కోరికలు కొంగులో కట్టి పంపిస్తుంది అని చెప్పి చాలామంది, ఎంతోమంది రీల్స్లో కూడా మీరు చూస్తున్నారు, షార్ట్స్లో చూస్తున్నారు. కొంతమంది అంటే మౌత్ పబ్లిసిటీ అంటారు కదా, ఆడవాళ్ళకి ఏదైనా నచ్చితే ఇంకొకరికి చెప్తూ ఉంటారు. ఆ విధంగా తెలుసుకొని చాలామంది వస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క గుడి విశేషాలు ఏంటి, ఇక్కడ ఏమేమి సేవలు జరుగుతాయి, అసలు ఇక్కడ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. పదే పరమేశ్వరి అమ్మవారు అంటే ఏంటి విశేషం, అసలు ఇక్కడికి వస్తున్న ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది అని అంటే ఏం పూజలు చేయాలి, అసలు విశేషం ఏంటి, ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలని నాకు అనిపించింది. అందుకోసం ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నా. కురథాల పీఠానికి చెందిన ఈ యొక్క ఏదైతే మందిరం ఉందో, ఈ మందిరం గురించి, ఆ అమ్మవారి గురించి మనకు అన్నీ కూడా విశేషంగా ఏమేమైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో, మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయో, అవన్నీ చెప్పడానికి ప్రధాన అర్చకులైన విఠల శర్మ గారు నాతో ఉన్నారు. ఆయనతోనే మాట్లాడదాము. మరి ఈ గుడికి మీరు కూడా రావాలనుకుంటే కొత్తపేటలో రామకృష్ణాపురంలో రోడ్ నంబర్ 1లో ఉంది, మీరు చూసుకోవచ్చు. సర్చ్ చేస్తే గూగుల్లో కూడా దొరుకుతుంది, తప్పకుండా రావచ్చు. గురుగారు నమస్తే. బాగున్నారా? మరి ఈ అమ్మవారి దగ్గరికి ఎన్నో రోజులుగా రావాలనుకుంటూ కుదరట్లే, ఈరోజు అనుకోకుండా వచ్చేసా. కానీ ఇప్పటికీ కూడా నాలాగే చాలామందికి ప్రత్యంగిరి పరమేశ్వరి అమ్మవారు అని అంటే అసలు ఈవిడ ఒక్క విశేషం ఏంటి, అసలు ఈవిడ ఎక్కడ ఉద్భవించింది అనేది ఎవరికి తెలియదు. సో కొంచెం నాకు చెప్పరా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రత్యంగిరాం ఆశ్చితకల్పవల్లీం అనంత కళ్యాణ గుణాభిరామాం సురాసురేశాశ్చిత పాద పద్మాం సచ్చిత్ పరానందమయీం నమామి. ఈ దేవతను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకు ఉన్నటువంటి సమస్తమైన దుఃఖములు నశించిపోతాయి, సమస్తమైన కోరికలు నెరవేర్తాయి అన్నమాట. కనుకనే ఈ దేవతని ఆశ్చిత కల్పవల్లి అని చెప్పారనమాట, ఈ పదాన్ని వాడారు. ఈ దేవత సనాతనమైన దేవత. ప్రత్యంగిరాం ఈ ప్రత్యంగిరా విద్య అనేది చాలా గొప్ప విద్య అనమాట. ఈ ప్రత్యంగిరా స్వరూపం ఎలా వర్ణించబడి ఉంది అంటే, ఈ ప్రత్యంగిరా విద్య ఓం సహస్రవదనాం దేవీం శతబాహుం త్రిలోచనాం రక్తమాల్యాంబరధరాం సర్వాభరణ భూషితాం శక్తిం ప్రత్యంగిరాం ధ్యాయేత్ సర్వకామార్థసిద్ధయే నమ ప్రత్యంగిరాం దేవీం ప్రతికూల నివారిణీం మంత్రసిద్ధించతాం దేవీం చింతయామి హృదంబజే ప్రత్యంగిరాం శాపహరాం భూతప్రేత వినాశినీం చింతయే దుగ్రకృత్యాం తాం పరమైశ్వర్యదాయినీం. మళ్ళా ఇంకో విధంగా కూడా ఈ అమ్మవారి స్వరూపాన్ని వర్ణించబడి ఉంది. సింహీం సింహముఖీం సఖీం భగవత ప్రోత్ఫుల్లవత్రోజ్వలాం శూలస్థూల కపాల పాశడమరు వ్యాఘ్రాగ్రహస్తాంబుజాం దముష్ట్రాకోటి విశంకటాస్య కుహరా మా రక్త నేత్రత్రయీం బాలేందు ద్యుతిమౌళికాం భగవతీం ప్రత్యంగిరాం భావయే. ఈ దేవతని ఈ విధంగా కూడా అనేక గ్రంథాల్లో వర్ణించబడి ఉందన్నమాట. ఈ దేవత ఎలా ఉత్పన్నమైందయ్యా అంటే, పిప్పలాద సముత్పన్నే కృత్యే లోకే భయంకరి పాషాణంతే మయా దత్తం ఆహారార్థం ప్రకల్పితాం. ఈ దేవతని
మా దదీచి మహర్షుల వారు కఠోరమైన తపస్సు చేస్తూ ఉండగా దేవేంద్రుడు అచ్చడికి వచ్చి, ఓ మహర్షి, నాకు ఉత్రాసుడు యొక్క ఆయన్ని మరణింపజేయడం కోసం, ఉత్రాసురుణ్ణి సంహరింపజేయడం కోసం మీ యొక్క వెన్నుపూసం నాకు ధర్మం చేయాల్సిందిగా అద్దిస్తారన్నమాట. దదీచి మహర్షుల వారిని దేవేంద్రుడు అద్దించేటప్పటికల్లా ఆ దదీచి మహర్షుల వారు తపస్సులో ఉన్న ఆయన సమాస్థితిలోకి వెళ్ళి నా యొక్క మీరు నా వెన్నుపూసను మీరు తీసుకోవాల్సిందిగా ఆయన చెప్పారు. చెబితే దేవేంద్రుడు ఆ దదీచి మహర్షుల వారి యొక్క వెన్నుపూసను తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ దదీచి మహర్షుల వారు ఆ దేహాన్ని వదిలిపెడతారు. వదిలిపెట్టేటప్పటికల్లా ఆయన భార్య గారు అక్కడికి వచ్చి ఆ దదీచి మహర్షుల వారి యొక్క దేహం ఇలా అయిపోయిందని చెప్పేసి బాధతో ఆవిడ కూడా పిల్లవాడిని ప్రసవించి ఆ దేహాన్ని వదిలిపెడుతుంది ఆ దేవత. ఈ దేవేంద్రుడు ఏమన్నా ఆ వెన్నుపూసను తీసుకెళ్ళి ఆ ఉత్తాసుని సంబంధించి వాళ్ళంతా కూడా సుఖంగా జీవిస్తూ ఉంటారు. ఉండేటప్పటికల్లా ఈ పసిపిల్లవాడిని నారద మహర్షుల వారు ఆయన రావి చెట్టు కింద జన్మిస్తాడు ఆ పిల్లవాడు. ఆయనకి నారద మహర్షుల వారు పంచాక్షరి మహామంత్రం ఉపదేశం చేసి దాన్ని తపస్యమని చెప్తారు. ఆ పిల్లవాడు ఆ పంచాక్షరి మంత్రాన్ని కఠోరమైన తపస్సు చేస్తారు. చేసేదానికల్లా ఆ యొక్క తపస్సుకి ఈశ్వరుడు మెచ్చి ప్రత్యక్షమై, నాయన నీకేం వరం కావాలి కోరుకునేటప్పటికల్లా ఆ పిల్లవాడు నా తల్లిదండ్రులు దేహానిలా అర్ధంతరంగా వదిలిపెట్టారు కనుక వారికి ఇట ఈ కారణభూతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను సంహరించాలి, దాని నుండి శక్తిని నాకు ప్రసాదించమని చెప్పి ఈశ్వరుని ప్రార్థన చేస్తారు. అప్పుడు ఈశ్వరానుగ్రహంతో ఈ యొక్క ప్రత్యంగిరా విద్య భూమి మీదకి వచ్చిందన్నమాట. ఈ ప్రత్యంగిరా విద్య ఎంత గొప్పదయ్యా అంటే ఈ ప్రత్యంగిరా విద్య ఎవరైనా సరే మన మీద ప్రయోగం చేసినా చేతపడేసినా వాటన్నిటిని కూడా ప్రతిక్రియ అంటే దానికి మళ్ళా తిప్పి కొట్టే యొక్క స్వభావం ఉందన్నమాట ఈ దేవతకి. అందుకే ఈవిని ప్రత్యంగిరా అని పిలిచారు. ఓ అసలు అద్భుతం. నిజంగా మన యొక్క ఏవైతే పురాణాలు ఉన్నాయో అవన్నీ చెప్తున్నవి మనం వినాలే కానీ నిజంగా చాలా అద్భుతమైన యొక్క అంటే ప్రతిదానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది మన దాంట్లో అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే చాలామందికి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది గురుగారు, ఏమని అనంటే చాలా పురాతనమైన మందిరాలు ప్రాచీనమైన మందిరాలు ఎన్నో ఉన్నాయి, అక్కడ అంతా కూడా కొన్ని గుళ్ళల్లో అయితే మనం స్వయంభూ విగ్రహాలను కూడా చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ ప్రతిష్ఠించిన అమ్మవారికి ఇంత శక్తి అనగానే నాకు ఒకటే ఒకటి అనిపించింది ఏంటంటే ఎంత గొప్ప మంత్రశక్తి ఉంది వీళ్ళ దగ్గర, లేకపోతే అమ్మవారిని కట్టి కూర్చోబెట్టి అందరి కోరికలు తీర్చే అంతగా మంత్రాలు చదవగలుగుతున్నారంటే ఎంత మంచి పండితులు ఉన్నారు ఇక్కడ. మా గురుదేవుల నుండి సిద్ధేశ్వర స్వామి వారి చేతుల చేత ఈ ప్రత్యంగ గ్రామం ప్రతిష్ఠించబడింది. మా గురుదేవులు కాళీ ఉపాసనా పరులు, కాలభైరవ యొక్క ఉపాసనా పరులు అన్నమాట. ఈ ప్రత్యంగిరా విద్య కూడా ఎలా ఏ విద్యకు సంబంధించిన విద్య అయ్యా అంటే కాళీ సంబంధమైన విద్య ఈ ప్రత్యంగిరా విద్య. ప్రత్యంగిరి భద్రకాళీ చ శరభో దక్షిణస్తద తారాచ పంచభేదాస్తు కాళికా విజయాస్మృత పంచకాళీ మహావిద్య మోహమాయా సమాకుల సాధకో సాయుతస్తేషాం భోగమోక్ష ఫలప్రద. ఈ దేవతను ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే ఈ మంత్రాన్ని ఉపాసన చేస్తారో వాళ్ళకి ఈ దేవత ఇహంలో భోగాన్ని, తదనంతరము ఉత్తర లోకాల్లో కూడా మోక్షాన్ని కూడా ఈ దేవత ప్రసాదిస్తుంది అన్నమాట. భోగ మోక్షాలు రెండూ కూడా ఈ దేవత ఇస్తుంది. కనుకనే ఈ దేవత ఆశ్రిత కల్పవల్లిగా వర్ధిల్లింది. అద్భుతం. తర్వాత అమ్మవారి యొక్క గర్భగుడికి అటువైపు ఇటువైపు కూడా మీరు అన్నట్టుగా కాళీదేవితో పాటు తారాదేవి అనే ఒక అమ్మవారు కూడా ఉండడం జరిగింది. సో ఆ అమ్మవారి విశేషం ఏంటి, ఎందుకు అలా ముగ్గురు అమ్మవారిని అక్కడ కొలువై ఉంచారు? ప్రత్యంగిర విద్య కాళీ సంబంధ విద్య, ఇందాక చెప్పాను కదా, ప్రత్యంగిరి భద్రకాళీచ శరభవ దక్షిణస్తద తారాచ పంచభేదాస్తు కాళికా విజయస్త. ఈ కాళీ తారా విద్య కూడా కాళీ సంబంధమైన విద్య. కనుకనే తారాదేవతని ఇటు పక్క కాళీదేవతని మధ్యలో ప్రధాన దైవంగా ప్రత్యంగిర అమ్మవారిని కూడా పెట్టారు. ఓకే. కానీ ఇంకొక విశేషం ఏంటంటే మనం ఎన్ని అమ్మవారి గుళ్ళకి వెళ్ళినా కూడా అక్కడ మనకి ఎండుమిర్చి మాల వేయడం అనేది ఎప్పుడు చూడలేదు. అంటే ఎండుమిరపకాయలు హోమంలో వాడతారని ఇప్పుడు కొంతమంది స్వామిలు చేస్తుండగా చూస్తున్నాం, కానీ ఎండుమిర్చిని అమ్మవారికి మాలగా వేయడం అనేది నేను మొట్టమొదటిసారి వింటున్నా. దీని విశేషం ఏంటి గురువు? ఎండుమిర్చి మళ్ళా అమ్మవారికి మాలగా వేస్తారు, మళ్ళానేమన్నా ఇంత ఎండుమిర్చిని హోమం కూడా చేస్తారు. ఇక్కడ మొదట ఇక్కడ దేవాలయంలో లక్ష్మీరథ మంత్రాన్ని హోమం చేస్తాం అన్నమాట. మనకు ఉన్నటువంటి విఘ్నాలన్నీ నశించిపోవడం కోసం, ఆగిపోయిన డబ్బులు రావడం కోసం, సుఖంగా జీవించడం కోసం, అన్ని విఘ్నాలు నశించడం కోసం లక్ష్మీగణ మహామంత్రాన్ని హోమం చేస్తాము. ఆ దేవతకి మనం గణపతి గారికి అటుకులు బెల్లము తామర గింజలతో హోమం చేస్తాం. తదనంతరము ఇది అయిపోయిన తర్వాత గురు శుశ్రూషయా విద్య, ఏ విద్య మనకి సిద్ధించాలన్నా గురువు గారి యొక్క అనుగ్రహం ఉండాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పిన శాస్త్రం.
అలాగే సిద్ధగురువు యొక్క మంత్రాన్ని హోమం చేస్తాం. సిద్ధగురువు కూడా అటుకులు బెల్లము తామర గింజలతో హోమం చేస్తాం. తదనంతరము కాలభైరుడు మంత్రాన్ని హోమం చేస్తాం అన్నమాట. మన జాతకంలో ఎటువంటి గ్రహాలు బాగున్నా, ఏ గ్రహాలు బాగుండకపోయినా అన్ని గ్రహాలు బాగుండి మనకి ముచ్చు దోషాలు పోయి, అపముచ్చు దోషాలు పోయి, వాహన గండాలు కూడా అన్నీ పోయి సుఖంగా జీవించడం కోసం కాలభైరుడు మంత్రాన్ని హోమం చేస్తాం. వారు కాలాన్ని శాసిస్తారు కాలభైరవుడు. కనుక ఆ కాలుడు మంత్రాన్ని మనం ఎర్రబియ్యము నల్ల నువ్వులు విప్ప పువ్వుతో కాలుడు మంత్రాన్ని హోమం చేస్తాం. తదనంతరము బగళాముఖి మహామంత్రాన్ని హోమం చేస్తాం. బగళాముఖి అనేది స్తంభన విద్య అంటారు. ఈ దేవతనే బ్రహ్మాస్త్రము అంటారు. బగళాముఖి విద్య కూడా మామూలుగా బ్రహ్మాస్త్రం అంటారు. ఈ బ్రహ్మాస్త్రాన్ని బగళా మేక విద్యాచ షడా సైతాస్మృత షట్రింత రక్షరోపేత జగస్తంభనకారిణి. ఈ దేవతనే బ్రహ్మాస్త్రము అంటారు. ఈ బ్రహ్మాస్త్రాన్నే ఇందయిత్తు లంకాపట్నంలో హనుమస్వామివారిని ప్రయోగిస్తాడు. హనుమస్వామివారు బందీకుడవుతాడు. భారత యుద్ధం అంతా అయిన తర్వాత దుర్యోధనుడు కూడా ఆ విద్యతోనే జలస్తంభం చేసి నీళ్లలో దాక్కుంటాడనమాట. ఈ మంత్రాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో, ఉపాసన చేసే వాళ్ళకి శత్రువు అనేవాడు ఎటువంటి వాడైనా సరే వాళ్ళకి నోటి మాట ఉండదన్నమాట, కంటి చూపే ఉంటుంది. అంత గొప్ప విద్య స్తంభన విద్య అంటారు ఈ బగళాముఖి అమ్మవారిని. ఈ బగళాముఖి అమ్మవారికి బెల్ల ముక్కలతోనూ మళ్ళా ఏమన్నా పశు కొమ్ములతో హోమం చేస్తాం అన్నమాట ఈ బగళాముఖి అమ్మవారికి. సో చాలా శాస్త్రీయ పరంగా తదనంతరము ప్రత్యంగిరా మహామంత్రాన్ని హోమం చేస్తాం. ఈ ప్రత్యంగిరా విద్యని హోమం చేసేటప్పుడు మనం చిన్నపిల్లలకి ఏం చేస్తామయ్యా అంటే, వాళ్ళు ఏడుస్తుంటే ఎన్ని మెరపకాయలు దిష్టి తీసి నిప్పుల్లో వేస్తారు. వాళ్ళు ఏడ్చినా నిద్ర పట్టకపోయినా ఉప్పును దిష్టి తీసి నిప్పుల్లో కానీ నీళ్ళలో కానీ వేస్తారు. అదే పద్ధతిగా ఎటువంటి దుష్టిదోషాలున్నా, ఎటువంటి చాతబడి చేసినా, మనం ఎటువంటి దుష్టగ్రహాలు ఆవహించినా వాటన్నిటిని కూడా నశింపజేస్తుంది, తిప్పి కొడుతుంది అన్నమాట. కనుకనే ఈ దేవతకి మనం ఎన్ని మిరపకాయలు, నల్లావాలు, తెల్లావాలు, తానికాయలు ఈ ద్రవ్యాలతో ఈ అమ్మవారికి మనం హోమం చేస్తాం ప్రత్యంగిరా అమ్మవారికి. ఓ అద్భుతం. మరి ఇంత ఘనంగా పూజలు చేస్తూ ఉన్నారు, శాస్త్రబద్ధంగా కరెక్ట్గా అమ్మవారికి ఏ విధంగా పూజలు అందించాలో సమయానికి తగ్గట్టుగా అందిస్తూ ఉన్నారు కాబట్టి ఇంతమంది జనాలు ఇక్కడ రావడము, వాళ్ళందరూ కూడా లబ్ధి పొందడం అమ్మవారి యొక్క దయతో అన్న విషయాన్ని మనం చూస్తున్నాం అంటారు. అంతేనా? అంతే. చాలా సంతోషం గురుగారు, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా తెలియని కొన్ని విషయాలు తెలియజేసింది మీరు. ధన్యవాదాలు. మరి ఈరోజు ప్రత్యంగిరి పరమేశ్వరి అమ్మవారి దేవాలయం యొక్క సేవలు, అసలు ఇక్కడ ఈ గుడి యొక్క ఏవైతే ప్రతిరోజు జరిగే విధి విధానాలు ఇవన్నిటినీ కూడా ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుంటే, వచ్చేవాళ్ళు చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు ఇక్కడికి, ఎక్కడెక్కడి నుంచో చాలామంది వేరే స్టేట్స్ నుంచి వచ్చేవారు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడికి. సో వాళ్ళందరి కోసము మనం ఇక్కడ మునిపల్లి శ్రీనివాస్ గారు అని, ఆయన ఇక్కడ ఈ గుడికి సెక్రటరీ, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. యాక్చువల్గా ఈ గుడి గురించి తెలియగానే నిజంగా చాలామంది భక్తులు ఇక్కడికి రావడము, ఇక్కడికి రావడం వల్ల వాళ్ళకి మంచి జరగడము అనేది మేము చూసాం. కానీ ఈ గుడి చాలా రీసెంట్గా రీల్స్లో, యూట్యూబ్లో, లేకపోతే ఇక్కడ షార్ట్స్లో వీటిలో ఎక్కువగా చూడడము, జనాలు రావడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మౌత్ పబ్లిసిటీ, ఇక్కడ ఈ అమ్మవారి ఉంది, ఇక్కడ ఈ అమ్మవారు చాలా బాగా చేస్తుంది, మనం మొక్కున్న కోరిక తీరిపోతుంది అనేది నోటి ద్వారా ఒకరికొకరు ఆడవాళ్ళు చెప్పుకోవడం రావడం అనేది మనం రెగ్యులర్గా వింటున్నాం. కానీ గుడి గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సి వస్తే, అసలు ఎప్పుడు ప్రతిష్ఠించారు ఈ గుడి, ఎప్పుడు మొదలైంది? ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరాం. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అటువంటి కృతాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకాచార్యులు, మహిమాన్విత యోగి, నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మలకు నమస్కరిస్తూ, ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి దేవి పాదపద్మలకు నమస్కరిస్తూ, శ్రీ వారాహీదేవి పాదపద్మలకు నమస్కరిస్తున్నాం. జగద్గురువులు శ్రీ స్వామివారు సుమారు 20 సంవత్సరాల క్రితం ఈ యొక్క మందిరం నిర్మించి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగిందండి. ఆనాటి నుండి నేటి వరకు భారతదేశం నలుమూలల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. అవకాశం ఉన్నవాళ్ళు ఇక్కడ హోమాలు చేసుకుని అమ్మవారి మహిమ వలన అందరూ సత్ఫలితాలు తీసుకొని వెళ్తున్నారు. ఓకే, మరి ఇక్కడ ఎప్పుడు ఈ ప్రతిష్ఠ అనేది ఎప్పుడు జరిగింది అసలు?
సుమారు 20 సంవత్సరాల 20 సంవత్సరాలు అయింది. అవునండి, 20 సంవత్సరాలుగా ఇక్కడ అసలు అంగరంగ వైభవంగా పూజలు హోమాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయని చెప్పేసి విన్నా నేను. ఇంతకు ఎలాంటి హోమాలు పూజలు అసలు ఎప్పుడు ఏ గ్యాప్లు అవుతూ ఉంటాయి? స్వామివారి ఆశీస్సులతో అమ్మవారికి ప్రతిరోజు ఉదయం 6:30 అభిషేకాలు, తర్వాత అర్చనలు, అదేవిధంగా భక్తులు చేసుకునే ప్రయోజన హోమాలు ఇవన్నీ జరుగుతాయండి. అంతేకాకుండా ప్రతి మంగళ శుక్రవారంలో రాత్రి 7:30 మరియు అమావాస్య పౌర్ణమి రోజులలో రాత్రి 8:15 అమ్మవారికి విశేష మహానక్షత్ర హారతుల సేవ జరుగుతుంది. చాలా వైభవంగా జరుగుతాయి. ఎప్పుడెప్పుడు హారతులు మొదలవుతాయని చెప్పి భక్తులందరూ ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తున్నారు. హోమాలు కూడా ప్రతిరోజు ఉదయం 3 బ్యాచ్లు, సాయంత్రం 1 బ్యాచ్. అతి శక్తివంతమైన మహిమాన్వితమైన వారాహి ప్రత్యంగిర హోమాలు జరుగుతాయండి. లక్ష్మీ గణపతి, సిద్ధగురువు, కాలభైరవ, బగళాముఖి, వారాహి, ప్రత్యంగిర ఈ యొక్క మూల మంత్రాలతో హోమాలు జరుగుతాయి. అంతేకాకుండా స్వామివారి ఆశీస్సులతో అమ్మవారికి ప్రతి ఆషాఢ మాసంలో శాకంభరి అలంకరణ సేవ జరుగుతుంది. అదేవిధంగా శ్రావణ మాసంలో 100,000 గాజుల పూజ సేవ జరుగుతుంది. ఈ గాజులన్నీ శ్రావణ మాసంలో అలంకరించిన గాజులే ఇప్పటిదాకా ఉంచాము. అదేవిధంగా ప్రతి మాఘమాసంలో అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా ఇవన్నీ జరుగుతాయి. అసలు నిజంగా గుడి కూడా ఎంత కలకలలాడుతుందో. మొత్తం కూడా సార్ అన్నట్టుగా 100,000 గాజులతో అలంకరణ జరిగింది. అవునండి, శ్రావణ మాసంలో 100,000 గాజులతో అలంకరణ జరిగితే అవన్నీ కూడా చాలా రంగురంగులుగా చాలా అద్భుతంగా ఒక ఒక మంచి పాజిటివ్ వైబ్ ఇస్తున్న ఒక మంచి అలంకరణ ఈ గుడిలో చూడొచ్చు. మరి జగద్గురువు గారు, పీఠాధిపతి గారి గురించి ఏం చెప్పాలి? అసలు నిజంగా ఆయనకి ఇక్కడ ఈ గుడిని ప్రతిష్ఠించాలి అనే ఒక ఆలోచన ఎందుకు వచ్చిందో కానీ ఇక్కడ జనాలందరికీ అదృష్టంగా అయింది అది. మీరేమంటారు? నిజంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ చేసుకున్న అదృష్టం కృతాళం పీఠాధీశ్వరులు స్వామివారి అనుగ్రహం వల్ల ప్రత్యంగిర సాధన, వారాహి సాధన, గాళి సాధన, కాలభైరవ సాధన, దశ మహావిద్య సాధన ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా భక్తులు చేసుకునే అవకాశం కల్పించారు కుర్తాళం పీఠాధీశ్వరులు. ఇవాళ స్వామివారు మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ప్రత్యంగిర అమ్మవారి దేవతామూర్తులు ప్రతిష్ఠించడం జరిగింది. గుంటూరులో, నెల్లూరులో, విశాఖపట్నంలో, తిరుపతిలో చాలా చోట్ల, అదేవిధంగా చాలా దేవాలయాల్లో ఆయా కమిటీల వారి రిక్వెస్ట్ మేరకు అక్కడ కూడా ప్రత్యంగిర అమ్మవారి దేవతామూర్తి ప్రతిష్ఠించడం జరిగింది. ఈ మధ్యనే తిరుపతిలో రాయల చెరువు దగ్గర మరకత శక్తి కాళి క్షేత్రం, అందులో పాతాళ ప్రత్యంగిర, పాతాళ శ్వేత వారాహి అమ్మవారిని జగద్గురువులు శ్రీ స్వామివారు ప్రతిష్ఠించారు. చాలా అద్భుతమైన క్షేత్రం. తిరుచారు నుంచి మరకత శివలింగం విన్నాం కానీ కాళి అంటూ నాకు చాలా కొత్తగా. అండ్ మొట్టమొదటిసారిగా మరకత శక్తి కాళి తిరుపతిలో శ్రీశక్తి పీఠం అక్కడ క్షేత్రంలో స్వామివారు ప్రతిష్ఠించారు. దానికి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని వారు. చాలా అద్భుతమైన క్షేత్రం. తిరుపతి రాయల చెరువు నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. చాలా చోట్ల కూడా స్వామివారు అమ్మవారి ప్రత్యంగిర ప్రతిష్టలు, వారాహిదేవి అమ్మవారి ప్రతిష్టలు జరుగుతున్నాయి. ఈ స్థలాన్ని ఎంచుకోవడానికి ఏదైనా కారణం ఉందంటారా? ముఖ్యంగా ఈ స్థలాన్ని అమ్మవారి కోసమని ఎంచుకొని ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి ఎంతో మందికి నిజంగా ఇది కొంగు బంగారం అయింది ఈ గుడి అనేసి అంటూ ఉన్నారు. అంటే దానికి ఏమైనా కారణం ఉందంటారా? అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తమిళనాడు కుర్తాళ ప్రధాన పీఠంలో, తర్వాత మన తెలంగాణ అప్పుడు హైదరాబాదు క్యాపిటల్, హైదరాబాద్లో కూడా అమ్మవారి క్షేత్రం నిర్మించాలనే ఒక మంచి ఉద్దేశంతో జగద్గురువులు స్వామివారి ఇక్కడ మందిరం నిర్మించి భక్తులందరికీ కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశం, భాగ్యం కల్పించారు స్వామివారు. సార్, యాక్చువల్గా మన దగ్గరే కాకుండా మన ధర్మాన్ని పాటించే వాళ్ళు, అంతేకాకుండా మన యొక్క అమ్మవారు, మనం అంటే ఇక్కడ భారతదేశంలో ఉన్న అదృష్టవంతులం ఈ గుళ్ళన్నీ కూడా దర్శించుకుంటున్నాం. కానీ ఎంతోమంది మన వాళ్ళు విదేశాల్లో ఉన్నారు, వేరు వేరు దేశాల్లో ఉన్నారు. మరి స్వామివారు ఏదైతే ప్రతిష్టలు చేస్తున్నారో ఈ ప్రతిష్టకి చేరుకోవాలి, చూడాలనే ఒక ఆశ చాలామందికి ఉంటుంది. మరి ఈ ధర్మ కార్యక్రమాలు ఇంకెక్కడైనా వేరే దేశాల్లో కూడా చేయడం జరుగుతుందా? ఏదైనా ఆలోచన ఉందా? చేస్తున్నారండి. జగద్గురువులు శ్రీ స్వామివారు, ప్రపంచవ్యాప్తంగా స్వామివారికి 100,000,000 భక్తులు ఉన్నారు. అమెరికాలో అట్లాంటా దగ్గర, అగస్య జార్జియా స్టేట్లో, అమెరికాలో అతిపెద్ద హిందూ దేవాలయం, సుమారు 500 ఎకరాలలో అతిపెద్ద హిందూ దేవాలయం స్వామివారి చేతుల మీదుగా అక్కడ రాబోతున్నది. 108 హోమగుండాలు కట్టి అక్కడ ప్రతినిత్యం హోమాలు చేస్తున్నారు.
అక్కడ 108 అడుగుల ఆది శంకరాచార్య వారి విగ్రహ ప్రతిష్టాపనకి అక్కడ పర్మిషన్ కోసం అప్లై చేశారు. అది కనుక వచ్చినట్లయితే చాలా అద్భుత క్షేత్రంగా అమెరికాలో భక్తులందరూ కూడా దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఆ యొక్క మహాక్షేత్రాన్ని కుర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ మోచర్ల శశిభూషణ్ గారి ఆధ్వర్యంలో అక్కడ యొక్క దేవాలయం నిర్మాణం జరుగుతున్నది. చాలా అద్భుతమైన క్షేత్రం. స్వామివారికి అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తులు ఉన్నారు. అందరికి కూడా స్వామివారు అనుగ్రహం అందిస్తున్నారు, అనుగ్రహిస్తున్నారు. చాలా సంతోషం అండి, వినడానికే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే మన వాళ్ళు ఎంతోమంది అక్కడ మనకు దూరంగా మనం తిరుగుతున్న క్షేత్రాలు తిరగలేకుండా కానీ అంతే భక్తితో ఎప్పుడెప్పుడు మా దగ్గర ఒక అమ్మవారిని కానీ ఒక అయ్యవారిని కానీ ప్రతిష్ఠిస్తే ఆ అమ్మవారిని అయ్యవారిని వీళ్ళ పూజలతో ఇంకా పవిత్రాన్ని చేయడానికి ఆ స్థలాన్ని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు మనందరూ కూడా. కాబట్టి వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప అవకాశం అనే చెప్పాలి. చాలా సంతోషం నిజంగా మమ్మల్ని కూడా ఈరోజు ఈ గుడికి పిలవడము, మేము రావడము, ఆ అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు. ఏదో ఒక జన్మలో నేను చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాయి. చాలా ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రత్యంగిరాం ఆశ్చితకల్పవల్లీం అనంత కళ్యాణ గుణాభిరామాం సురాసురేశాశ్చితపాదపద్మాం సచ్చిత్పరానందమయీం నమామి.